జుట్టు సమస్యలతో ఆడపిల్లలు మగవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. నూనెలు మూసుకుంటున్నారు, రకరకాల పౌడర్ వాడుతున్నారు, రకరకాల సబ్బులు వాడుతున్నారు. అన్ని రకాల సబ్బులు, అన్ని రకాల నూనెలు మంచిగా ఉండాలని టీవీలో అడ్మిట్ చూస్తారు, తెచ్చుకుంటారు, వాడతారు, దువ్వాన పెట్టి దూకుతారు, బొచ్చు చూసుకొని ఏడుస్తారు. బొచ్చు తీసుకొని ఏడుస్తారు, ఆలోచన చేస్తారు. ఆడపిల్లలు అయితే ఏడుస్తారు, మొగోళ్ళు అయితే తిట్టుకుంటారు, నిద్ర బొచ్చు ఊడిపోతుందని. అందుకోసం ఈ బొచ్చు చెంటికెళ్ళనేది, ఇప్పుడు నా వయసు కూడా 55 సంవత్సరాలు, జుట్టు ఊడిపోకుండా చక్కగా జుట్టు బాగుండాలి, నల్లగా రావాలి, ఎంటికలు బాగుండాలంటే ఒక చక్కని మూలిక ఉంది, చూపిస్తాను. ఇది ఈ ఆ చెట్టు పచ్చ పువ్వుల, ఇది పచ్చ పువ్వుల బందరాకు అంటారు. ఈ ఏర్లు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, ఈ చెట్టు ఏర్లు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, చెట్టు ఏర్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చెట్టు చాలా గట్టిది. పూర్వీకుల కాలం నాడు ఈ చెట్టు తీసుకొని భూమి మీద కల్లాలు చేసి, కల్లాల కాడ ఈ పొరక తీసుకొని పొరక కట్టి కల్లాలు ఊడిసేవాళ్ళు. ఈ చెట్టు ఎంతన్న ఊడుసు, ఎంతన్న నరుకు, గట్టిగా నారమాదిరి ఉంటుంది చెట్టు. ఈ చెట్టు ఏర్లు పూలు, ఆ చెట్టు కాయలు ఆకు సమూలం తీసుకోవాలి. సమూలం తీసుకొని దీంట్లో ఏం కలుస్తుందంటే, ఈ సమూలానికి గుంటగలగరాకు పౌడర్ ఒకటి, మెంతెం పౌడర్ ఒకటి, ఆ తర్వాత మామూలుగా కొబ్బరి చిప్ప ఉంటుంది, కొబ్బరి చిప్ప, కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి కొబ్బరి పొడి ఒకటి, కొబ్బరి పొడి, మెంత్యాల పొడి, గుంటగలగర పొడి, ఈ చెట్టు పొడి, ఇది 2 భాగాలైతే అది 20 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 రకాల పొడులు కలిపి చక్క చూర్ణం తయారు చేసి ఉసిరిగాలం పట్టుకొని ఆ ఉసిరిగాలం పౌడర్తోటి చక్కగా మంచి తేనె, ఎందుకంటే తేనె అనేది చాలా పెద్దది. ఈ తేనె శరీరంలో వేడి కానియదు, మనిషి మంచి బలం బాగా, తేనె అనేది మంచి బలమైనది. ఒరిజినల్ తేనె దొరికితే ఆ తేనెతో పొద్దున పూట ఒక హాఫ్ చెంచా, సాయంత్రం హాఫ్ చెంచా తేనె కలిపి నాకాలి. నాకితే ఆడపిల్లలకు కానీ మొగోళ్ళకు కానీ జుట్టు సమస్య అనేది చాలా మంది బాధపడుతున్నారు. ఆ జుట్టు సమస్య చక్కగా ఊడిపోకుండా, బట్టతల రాకుండా, ఎంటీఎల్ బలంగా వచ్చి మంచి బలంగా ఉంటారు. ఎందుకంటే మన బాడీలో కొన్ని ధాతులు ఉంటాయి, ఆ ధాతులు తక్కువైపోయినప్పుడు సరైన ఫుడ్ లేకపోతే జుట్టంతా ఊడిపోతారు. మనం ఏమనుకుంటే, మా అమ్మకు మా నాయనకు జుట్టు ఊడిపోయింది, మా తాత జుట్టు ఊడిపోయింది, మా తాతకు జుట్టు ఊడిపోయింది, నాకు కూడా జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు. మనుషులు పూర్వీకుల కాలం నాడు 100 ఏళ్ళు బతికినా ఎంటికలు ఊడిపోకుండా నల్లగా నిగనిగలాడేవాది ముసలోళ్ళకు. రే నైనా ముసలైనా, నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి కదా, నీ ఎంటికలు ఎంత బాగున్నాయి, జుట్టే ఊడిపోలే. అప్పుడు బట్టతల ఎంతో 100 మందిలో 1000 మందిలో ఒక్కడు కనపడేవాడు బట్టతల. అప్పుడు బట్టతల కనపడితే నువ్వు అదృష్టమంతునివి, లక్ష్మీదేవత నీ ఇంట్లో ఉంటుంది అనేవాళ్ళు పూర్వీకుల కాలం ఒక్కడు కనపడితే. ఇప్పుడు ఏ సందులు చూసినా, యా గొంతులు చూసినా, యా ఇంట్లో చూసినా అందరికి బట్టతలనే, ఆడపిల్లలకు బట్టతలనే, మొగుళ్ళకి బట్టతలనే. ఆడపిల్లలకు జుట్టంతా ఊడిపోయి రకరకాల తిప్పలు పడుతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా పెద్దది. ఆదివాసి గిజ్జన వైద్యం ఈ పౌడర్ అనేది, పొద్దున పూట సాయంత్రం ఆపాప చెంచా కడుపులోకి తీసుకోవాలి. తలకి తలకు వేసుకునేది, తలసానం చేసేటప్పుడు మొగోళ్ళు కానీ కూడిగాయలు, జండపిండి, కుర్రపిండి, చీకాయ కాయలు ఇవన్నీ తయారు చేసిన పౌడర్ కూడా మా కాడ దొరుకుతుంది. ఆ పౌడర్ తలకు స్నానం చేసేటప్పుడు సబ్బులు వాడకుండా ఆ పౌడర్ నీళ్ళలో కలుపుకొని తలకు బాగా మద్దన చేసి తలకు స్నానం చేస్తే జుట్టు బాగా బలంగా ఉంటాయి కుదుర్లు. ఈ పౌడరు పొద్దున పూట హాఫ్ చెంచా, సాయంత్రం హాఫ్ చెంచా నీళ్ళలో కానీ పాలల్లో కానీ తీసుకుంటే దాంట్లో కొంచెం బెల్లం ఉడక కూడా వేసుకుని తాగొచ్చు, చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల నూనెలు, రకరకాల క్రీములు, రకరకాలు వాడుకుంటూ జుట్టు ఊడిపోయి ఇబ్బంది పడేదానికన్నా ముందు జాగ్రత్త కోసరం 15 ఏళ్ళ పిల్లోడైతే చెంచకాడ పొద్దున సాయంత్రం తీసుకోవాలి, ఆ కూడిగాలతో స్నానం చేయాలి. ఈ 50 ఏళ్ళ పిల్ల 40 ఏళ్ళు వస్తే ఆ పాప చెంచే తీసుకోవాలి. వయసు ఇంకా పెద్ద అయితే చెంచే తీసుకోవాలి. జుట్టు సమస్య అనేది ముందు జాగ్రత్త కోసరం ఊడిపోకుండా జాగ్రత్త పడమని ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఎందుకంటే ఊడిపోయిన తర్వాత రకరకాల ఇబ్బంది పడేదానికన్నా ఊడిపోకుండా అందరూ మానవులం, ఆడళ్ళైనా మగోళ్ళైనా మనం అందరం ఒకటే. నెత్తెంటికలే కాదు, చాలామంది కండ్రప్పలు ఊడిపోతాయి, చాలామంది గడ్డం మిస్సాలు రావు, గడ్డం రాదు మిస్సాలు రావు,
చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ జుట్టు అనేది మనకు అందం, ఎంటికలు అనేది చాలా అందం. మన పైన బట్టలు ఎట్టుంటాయో మన తలకి ఎంటికలు ఉంటే అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఈ జుట్టు సమస్యలకు చాలామందికి చక్కని మూలికలు చెప్పాను. ఆ మూలికలు బలంగా చెప్పాను. ఈ చెట్టు చాలా పెద్దది, దీని గొడ్డలు పెట్టిన నరికితే కూడా తెగదు ఏరు. ఈ గొడ్డలు పెట్టిన నరికి కూడా తెగదు. ఈ ఏరులు అంత గట్టి బలం ఉంటుంది కాబట్టి ఈ చెట్లు అంత బలం ఉంటుంది. అందుకోసం మరొకసారి అందరికి చెప్తూ ఈ చెట్టు అతని కలిచే మూలికలు పౌడర్ తయారు చేసుకొని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. జుట్టు సమస్యలు చక్కగా పోకుండా ఉన్న ఇంటికి డెవలప్మెంట్ అయ్యి చిక్కగా ఎంటికలు వచ్చి నూరేళ్ళు బతికిన ఇంటికలు ఊడిపోవని మరొకసారి చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి పత్యం లేదు, అన్నీ తినొచ్చు. అందుకోసం ఈ పౌడర్ పొద్దున సాయంత్రం వాడుకుంటూ స్నానం చేసేటప్పుడు ఆ పౌడర్ కూడా మకాడ దొరుకుతుంది. స్నానం చేస్తే జుట్టు సమస్య అనేది నూరేళ్ళు వచ్చినా నీ ఎంటికలు కలకలాడుకుంటూ నెత్తి నిండా ఉండి చిక్కగా ఉండి మందంగా ఉండి జంపు పెరుగుతాయని మరొకసారి చెప్తూ ఇప్పుడు ఏం చేస్తున్నట్టే వైద్యం అనేది చాలామందికి బరువు నుండి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ తినాలా బాగా మంచిగా బలంగా తినాలని అన్ని రకాల పిండి వంటలు, అన్ని రకాల నూనె పదార్థాలు, అన్ని రకాల వాత పదార్థాలు అన్నీ తింటారు. వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి అనేది ఒక మర్చిపోయి ఎందుకు చెప్తున్న మాట అంటే పూర్వీకుల కాలం కుర్రన్నము, సంకటి, జొన్న రొట్టె, ఆకుకూరలు, ఆదివారం వచ్చే వారానికి ఒకసారి మటను, చికెను, చేపలు తినేవాళ్ళు. ఇప్పుడేముంది, రోజు మటన్ కావాలి, రోజు చికెన్ కావాలి, రోజు పిండి వంటలు కావాలి, రోజు పప్పన్నం. ఎందుకంటే ఈ పప్పన్నం తిని నూనె పదార్థాలు వాడి ఇంకోటి ఈ కాలంలో పూర్వీకుల కాలం నాడు చట్నీలు చేసుకునేవాళ్ళు. నువ్వుల చట్నీ, కొబ్బరి చట్నీ, తర్వాత కుసుమల చట్నీ, తర్వాత మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, చింతకాయ చట్నీ, ఇవన్నీ రకాల చట్నీలు చేసుకొని చట్నీలతో కాలం గడుపుకొని ఏదో ఇంత కర్రీ చేసుకొని తినుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలం ఏముంది, అన్ని పప్పు, అన్ని మటన్లు, చికెన్లు, పప్పు పదార్థాలు, మంచి శనగపిండిలో చాలా శనగపిండి వాడతారు, చాలా నూనెలు వాడతారు. ఈ నూనెలు విపరీతంగా చిన్నపిల్లలు పదేళ్ళు దాటితేనే పెద్ద మంచి అయితేనే ఆడపిల్ల లాభ అయిపోతుంది, బొజ్జు ముందరకు వస్తుంది, చెస్ట్ వేపు మంచి లాభ అయిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. మగపిల్లడు కూడా 15-12 దాటితేనే వాడు లాభ అయిపోతాడు. తిని పాలులో మంచి ఒరిజినల్ పాలు అనేది తెలియదు, ఫుడ్లో ఒరిజినల్ ఫుడ్ అనేది తెలియదు. తినడం లాభ కావడం, లాభ అయిన తర్వాత ఏమొస్తుంది, అన్ని రకరకాల జబ్బులు మొదలవుతాయి. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, తల నొప్పు, జుట్టుడిపోవడం, కట్టి సూపు పోవడం, ప్రతి ఒక్కరికి అద్దాలు కావడం, అద్దాలు పెట్టుకోవడం, చిన్నపిల్లల నుండి 10 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలి వరకు అద్దాలు పెట్టుకోవడం, అన్నిటికీ కారణం బరువు. వైద్యం అనేది ఈరోజు మీకు అందరికి వివరంగా చెప్పాను. బాడీలో కొవ్వు పదార్థాలు బరువు తగ్గడానికి తినే పదార్థం నుండి ఎందుకు పెరుగుతారో చెప్పాను. తర్వాత తగ్గడానికి, పెరిగినోళ్ళు తగ్గడానికి 2 మూలికలు ఉండే చూపిస్తాను వినండి. ఇది రెడ్డివారి నానబాల అంటారు, ఎర్ర ఉంటుంది, ఎర్ర నానబాల. ఇది తెల్ల నానబాల, రెడ్డివారి నానబాల, తెల్ల నానబాల. దీంట్లో 2 మూలికలు ఉంటాయి, ఎర్ర నానబాల, తెల్ల నానబాల ఉంటుంది. ఈ 2 మూలికలు సమూలం తీసుకోవాలి. సమూలం తీసుకొని ఈ మూలికల్లో ఏం కలుస్తాయంటే మిరియాలు, ఎల్లిపాయలు ఎండబెట్టాలి. ఎండబెట్టి పొడి చేసుకోవాలి, నీడ కారం ఎండబెట్టి. మిరియాల పొడి 10 గ్రాములు, ఎల్లిపాయల పొడి 20 గ్రాములు, శొంఠి పొడి 20 గ్రాములు, జీలకర్ర పొడి 20 గ్రాములు, ఈ ఆకు పొడి ఇదొక 100 గ్రాములు, ఇదొక 100 గ్రాములు. ఈ అన్ని పొళ్ళు మొత్తం వేసి మెత్త కలపనేసి నూరి ఒసరిగాయలను పట్టుకోవాలి. ఒసరిగాయలను పట్టుకొని ఆ పౌడరు అంత కలిసి ఒక మనిషికి వచ్చేసి పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం పూట 1 చెంచా. నీ బుద్ధి ఉంటే ఎంత లావన్న ఉండని మనము ఈ వైద్యం అనేది పత్యంతో వైద్యం చేసుకోవాలి. మందు వాడేటప్పుడు నీళ్ళలో పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా నీళ్ళు కలుపుకొని తాగాలి. ఈ మందు వాడేటప్పుడు పత్యం బాగుండాలి. పెరుగు తినగదు, శనగపిండి తినగదు, మటన్ తినకూడదు. అన్ని కూరగాయలు తినొచ్చు, అన్ని పుడ్లు తినొచ్చు, శనగపిండి, పెరుగు, మటన్ తినకూడదు. ఈ 3 తినకుండా వాడితే చక్కగా నెలకు 4 కేజీలు 5 కేజీలు బరువు తగ్గుతూ ఎటుముట్టి వీక్నెస్ లేకుండా మంచి బలంగా ఉండుతూ
బెడ్ ఇంక్రిమెంట్ ఉంటుంది, తెల్లకాణం ఇంక్రిమెంట్ ఉంటుంది, మనిషిలో నిరోధక తగ్గకుండా బలంగా ఉంటుంది. ఈ రెండు మూలికలలో ఒకప్పుడు మునులు ఈ మూలికలతో బంగారు తయారు చేశారు. ఈ మూలికలు అంత పెద్ద పని చేస్తాయి. బంగారు తయారు చేశారంటే చాలా పెద్ద మూలికలు. ఒక ఆదివాసి గిడ్జనకి ఈ మూలికలు ఏమనేది మాకు తెలుసు. అందుకోసం చాలామంది బరువుతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ మూలికల్లో గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది, కొవ్వు పదార్థం కరిగిపోతుంది, ఎగస్ట్ వాటర్ తగ్గిపోతుంది, మంచిగా అన్నం అరుగుతుంది, ఫ్రీ మోషన్ వస్తుంది, లావు కాకుండా మంచి బలంగా తయారవుతాడు. లావు కాకుండా బలంగా తయారవుతాడంటే ఎంకలల బలము, నరాల బలము, రక్తశుద్ధి, మంచి మైండ్ సాఫ్గా మంచి తెలివితేటలు ఉంటాయి. ఈ మూలికలు బంగారు తయారు చేసుకునే మూలిక అంటే ఈ మూలికలు చాలా పెద్ద మూలికలు. అందుకోసం బరువు తగ్గడానికి, మంచి చిమ్ముగా ఉండడానికి, మంచి బలంగా ఉండడానికి పూర్వీకుల కాలం నాడు ఒక బాయిలోకి పోయి ఒక బుంగ తీసుకొని నాలుగు బిందెలు ఐదు బిందెలు నీళ్ళు బుంగ పట్టే బుంగ ఎత్తుకొచ్చేవాడు మగోడు. మెట్లెక్కి ధనాధనాధన ఎక్కి మెత్తుకొని వచ్చేవాడు, 10 బుంగలు మోసేవాడు ఇంటికి. ఈ కాలంలో ఒక 10 కేజీల బియ్యం ఇతనికి అబ్బా నడుము నొస్తుంది, కాలు నొస్తుంది అంటాడు. ఆడపిల్ల కూడా ఇంటి పని మొత్తం చేసుకొని ఒడ్లు పోసుకొని చాటలు ఒడ్లు దంచి కొర్రలు దంచి ఆరకలు దంచి బియ్యం చేసి చెరిగి వంట చేసేవాది. ఇంటికాడ కూడా మళ్ళీ ఇస్రాయితో దన్నలు విసిరి పిండి వసరగాలం పట్టుకొని రొట్టెలు చేసి సంకటి చేసేవాళ్ళు. అటువంటి బలం అంతా ఎక్కడ పోయింది అనేది ఇప్పుడు జనాలలో ఇబ్బంది పడుతున్నారు. మంచి బలం అనేది లేకుండా పోయింది. అందుకోసం ఈ బలమైన మూలికలతోటి మంచి బలమైన మూలికతో లావు తగ్గి ఎంకల బలంలో మంచి రక్త వృద్ధిలో మంచి బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి ఈ చెట్టు చూపించాను, చేసుకునే విధానం చెప్పాను, దాంట్లో కలిపేది చెప్పాను. లావుతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే రకరకాలుగా ఆకలి లేకుండా అన్నం తినకుండా పత్తి ఉండి 3 నెలలు 4 నెలలు ఉండి కూడా బరువు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతున్నారు. ఎందుకంటే మనం బలంగా ఉండాలనుకుంటే బలమైన తిండితోటి ఈ చెట్లతోటి బలంగా ఉండాలని మరొకసారి అందరికీ చెప్తూ ఈ వైద్యం మా కాడ దొరుకుతుంది, ఈ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, మీరు 1 మంత్ చూడండి, 1 మంత్లో మీరు బరువు తగ్గినంటే కంటిన్యూగా 3 నెలలు 4 నెలలు చేసుకోండి, చక్కగా మీరు బరువు తగ్గి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి బలంగా ఉండని ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి చెప్తూ అందరికీ ఈ వైద్యం అనేది అందుబాటులో దొరుకుతుంది. ఆదివాసి గిడ్జన వైద్యం.